ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశానికి ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే కొత్తపల్లి పంచాయతీకి సంబంధించిన ప్రధాన కాలువలు ఉదాహరణకు మోడంపల్లి నుంచి వచ్చే కాలువలు అయితే ఏమి మడూరు కాలువ ఈ కాలువలన్నీ కూడాను చాలా భాగము అన్యక్రాంతం కాబడతా ఉన్నాయి ఈ అన్యక్రాంతం కాబడిన దాంట్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాలువలు ఎంక్రోచ్ కావడం వల్ల కొద్దుటూరు పట్టణంలో వచ్చే వాళ్ళకు పూర్తిగా జలమయమయ్యి ఎటూ కాకోకుండా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యం అయితే ఏమి అక్కడుండే వాహనదారులకైతే ఏమి అన్ని సమస్యలకు కూడాను ఇప్పుడు మా కొత్తపల్లి పంచాయతీకి వచ్చి స్పెషల్ ఆఫీసర్ గారు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఆయన దగ్గర పరిపాలనకు సంబంధించి అన్నీ పెట్టుకొని కూడా అన్యక్రాంతం కాబడతానయ్యి అంటే కొంచెము మనం ఒక ఆలోచన చేయాల్సిన సమయం ఇది అది ఏ విధంగా అయినా కావచ్చు స్పెషల్ ఆఫీసర్ గారు ఉండే ప్రాంతంలోనే అన్యక్రాంతం కానీ ఇవి జరగడం అనేది తప్పు అనేది నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ రోజుల్లో పాలనా సౌలభ్యం కోసము ఆ రోజుల్లో మామూలుగా చాలా కష్టంగా ఉండేది ఒక సర్వే చేయడానికి కానీ ఏదైనా మనకు ఎంక్రోచ్ అయిందా లేదా అని తెలియజేయడానికి కానీ చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చేసింది అందులో రెవెన్యూ అధికారులు ఉన్నారు కనీస సర్వేయరు ఇది అని చెప్పడానికి ఒక ఊరు సంబంధించి ఏదైనా తెలియజేయడానికి గాను సర్వేయరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక మంచిగా ట్రైనింగ్ లాగా ఏర్పాటు చేసి ఈ అన్యక్రాంతం కాబడుతున్న కాలువలను తప్పకుండా ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులు పెట్టే ఏర్పాటు చేయాలనేది నా మనవి తహసీల్దార్ గారికి ప్రత్యేక పాలనాధికారి గారికి ఆయనకు ఒత్తిడి ఉంటుంది అన్నీ కూడాను ఎందుకంటే ఇంత పెద్ద మండలం కాబట్టి అయినా కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలే రావడం కాకోకుండా ఈ పాలన సులభతరం అయిపోతూ వచ్చింది కాబట్టి ఎంఆర్ఓ గారు తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలనేది నా విన్నపం ప్రతి ఇప్పటికీ కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి తాలూకాలో కొత్తపల్లి పంచాయతీకి సంబంధించి చాలా వరకు అన్యక్రాంతమవుతూ ఉండే భూములకు ప్రభుత్వ భూములకు బోర్డులు పెట్టించాలనేది కూడా కోరుతూ ఉన్నాను ఈ అన్యక్రాంతం కాబడిన భూముల వల్ల మనకు ఆరోగ్యము అనేదే కాకోకుండా కొత్తగా ఇప్పుడు మున్సిపాలిటీలో డిపిఆర్ కూడా అమలు కావడానికి సులభతరం అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను డిపిఆర్లో మంచి కాలువలు ఉండాలి అని ఆ వచ్చే మురుగునీరంతా ఎక్కడికైనా వెళ్ళేదానికి కానీ గతంలో ఉండే కాలువలను పూడ్చుకొని కొత్తగా వచ్చిన కన్స్ట్రక్షన్స్ అన్ని కట్టడం వల్ల ఉపయోగం ఉండకపోతుంది అనేది అందరూ అధికారులు గమనించాలి కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు ఈ సమస్య మీద పత్రికాముఖంగా వాళ్ళకి తెలియజేయడంతో పాటు ఒకవేళ ఇంకా చర్య ఏదైనా చేయకపోతే మటుకు ఇది పార్టీ పరంగా కానీ ప్రభుత్వ దృష్టికి అన్ని రకాలుగా తీసుకెళ్లేదానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనకాడడం పోననేది వాళ్ళకు సుస్పష్టంగా తెలియజేస్తున్నాను మోడంపల్లి నుంచి వచ్చే కాదర్బాదు కెనాలు మోడంపల్లి నుంచి సక్కంగా వచ్చే ఒక్కటే కెనాలు ఉంది కాదర్బాదు ఇక్కడ మన తాళమోపురం వరకు ఉండే ఏకైక కెనాల్ అది కనీస కెనాల్ వచ్చి 15 అడుగుల వెడల్పుతో ఉంది మీరు అది 15 అడుగుల వెడల్పు ఎక్కడ చూడగలుగుతారు అని అంటే కాదర్బాదు స్కూల్ దగ్గర 2 మోరీలు ఉన్నాయి ఆ వెడల్పుతోనే ప్రతిదీ ఉంది ఆ ఒక్కచోట ఎందుకంటే తగ్గింది లేదు అనేదానికి ఇంకా పైనుంచి వచ్చే కాలువ అంతా కూడా పెద్దగా వస్తా సన్నగా కావచ్చు అంటే ఆ పైన ఎంత ఎన్ని అడుగుల వెడల్పు ఉండాలా అనేది మీకే అంచనా వేసుకోవాల్సి ఉంటుంది కనీసము
మండల పరిషత్ ద్వారా పిల్లల స్కూల్ కోసం అని చెప్పేసి అక్కడ ఒక మళ్ళీ మోరీ కూడా కట్టించడం జరిగింది. కొత్త మోరీ కట్టించాం. అదే కని 15 అడుగులు వెడల్పుతో ఉంటే ఇంకా పైభాగంలో ఎంత ఉండాలా, కింద భాగంలో కుచించుకుపోతా వచ్చినా కూడా ఎంత ఉండాలా అనేది అధికారులకు తెలిసే ఉంటుంది ఈపాటికి. ఇంకా మడూరు కాలువ కొత్తపల్లి గ్రామానికి సంబంధించి మొదల్లోనే ఉంది. ఈ బైపాసు ఆ కొత్తపల్లి గ్రామానికి మధ్యలో 2 కెనాళ్ళు ఉన్నాయి. ఒకటి కొత్తపల్లి కాలువ, కానపల్లె కాలువ అంటారు, ఒకటి మడూరు కాలువ అంటారు. ఆ 2 కాలువలు కూడా ఇప్పుడు అన్యక్రాంతమైపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తిరుక్కున్నాయి. ఇప్పటికి కనీసం చర్యలు తీసుకోకపోతే మటుకు ప్రజలు ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళని తొలగించాలా అంటే కోర్టు అబ్జెక్షన్ చెప్తా పోతుంది, మీరు ముందు చర్యలు తీసుకోలేదు అని. ఈ సమస్యలన్నింటినీ ముందే గుర్తించి మనం ఈ రోజుకైనా మేల్కొనాలని ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం. ఈ రికార్డులన్నీ కూడాను ఇప్పుడుండే గ్రామ సచివాలయాలకు కనీసము మ్యాప్లు అందజేయాలనేది నా మనవి. ఎందుకంటే అక్కడికి వచ్చిన అధికారికి సచివాలయంలో అయ్యా నా ఊరు ఇట్లుంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఒక ఇండ్లు ఉంది, ఈ ఇండ్లు ఇంత పొడవు వెడల్పులతో ఉంది, దానివల్ల యో ఎంక్రోచ్మెంట్స్ కానీ పోలీసులకు కూడా బటన్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్రతి గలభా కూడాను అర్ధడుగు అడుగు మీదకే జరుగుతూ ఉన్నాయి. వాడు నా గోడ సాగినాడనో లేదంటే నాకు బండలు బాతినాడనో ఇవే ఉన్నాయి. అట్లా కాకుండా ఒక విలేజ్ మ్యాప్ పక్కాగా ఇది ప్రభుత్వ స్థలము, ఇది ప్రైవేట్ స్థలము, ఈ ప్రైవేట్ స్థలంలో ఇది ఉంది అనేది ఏదైనా మనకు రెవెన్యూ అధికారులు అటు పంచాయతీ అధికారులు కానీ తహసీల్దార్ స్థాయి అధికారులు కానీ చర్య తీసుకుంటే ఉత్తరోత్తర ఇంకా ప్రజలకు పాలనా సౌలభ్యం చాలా ఈజీగా ఉంటుంది అనేది నా ఉద్దేశము. ప్రముఖంగా నేను కేవలం తహసీల్దార్ గారికే తెలియజేస్తున్నారు. ఎందుకంటే మెజిస్టీరియల్ అథారిటీ ఉన్న ఫస్ట్ పర్సన్ తహసీల్దార్ గారు, దానికి ఆయన చర్య తీసుకోలేనిదంటూ నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు. అది మండల పొద్దుటూరు మండలికి అంతా కలిపి ఆయన చర్య, ఆయన చేత కాదు చర్యలు తీసుకోలేను అని అంటే మటుకు ఉన్నతాధికారులకు మరియు న్యాయస్థానానికి ప్రభుత్వాన్ని మటుకు డెఫినెట్గా అప్రోచ్ అవుతాను. ఇప్పుడు సినీ హబ్ దగ్గర నుంచి వచ్చే మోడంపల్లి మొదలుకుంటే సినీ హబ్ మీదుగా వచ్చే మోడంపల్లి మొదలుకొని సినీ హబ్ మీదుగా వచ్చే కాలువ పూర్తిగా పోయింది. అది గతంలో మీరు ఈ బైపాస్ చేసేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంది మోట్లోనే, ఆ బ్రిడ్జ్ అంతా వెడల్పు ఉండాల్సిన కాలువను ఈరోజు బంకులు వేసుకొనికో ఇంకొకటో ఇండ్లు కట్టుకుంటా టీచర్స్ కాలనీలో కూడా అన్యక్రాంతం అయిపోయింది. అది ఇప్పుడు కొత్తపల్లి గ్రామానికి సంబంధించి అయితే మటుకు ఎంవీఆర్ హౌసింగ్ కాలనీ అది కొత్తగా పెట్టిన దాని బ్యాక్ సైడ్ డాక్టర్ రామన్ రెడ్డి సార్ ఉండే స్థలాలు కానీ అవి కూడా అన్యక్రాంతం అయిపోయినాయి. దాంట్లో ఎవరైనా కానీ పార్టీకి అతీతంగా ఏ వ్యక్తి తప్పు చేసినా కూడా చర్య తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంట్లో మా కుటుంబం నుంచి కానీ ఏ ఒక్కరి మీద ఒత్తిడి తెచ్చేదానికైతే మేము ప్రయత్నం అయితే చేయమనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంక్రోచ్ అయిన వాళ్ళలో చాలామంది ఉండొచ్చు, కానీ ప్రజల కోసం మాత్రమే ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. దాన్ని తొలగించి కాలువలంటూ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, దోమలు క్రిములు కీటకాలు పెరక్కోకోకుండా వర్షం నీళ్ళు. మీరందరూ టౌన్లోనే చాలామంది ఉన్నారని అనుకుంటున్నాను. మీకు ప్రొద్దుటూరు ఎంత నీళ్లు నిలబడ్డం కానీ ఇంకొకటి కానీ జరుగుతూ ఉండేది అనేది మీకే తెలుసు. దీని మీద మీ ద్వారా పట్టణానికి కానీ అటు మున్సిపాలిటీ, ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం మున్సిపాలిటీకి మాకు సంబంధం లేదు అని కాదు,
ఇది మన మండలము మన ప్రొద్దుటూరు అని మాత్రమే ఈరోజు ఒకసారి నా గ్రామంతో మొదలుపెట్టుకొని చెప్పాల్సి వస్తూ ఉంది. ముందు నా గ్రామాన్ని నేను బాగు చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మండల పరిషత్లో ఉండగా ప్రతి గ్రామము మేమైతే డెవలప్మెంట్కు ప్రయత్నం చేసినాము, కానీ ఇప్పటికి కూడా ప్రతి గ్రామానికి సంబంధించి అన్ని రకాలుగా పార్టీకి కానీ పెద్దలకు కానీ తెలియజేసి ఆ గ్రామాలకు ఏం మేలు చేయాలా ఏం అనేది ఒక్కసారి అన్ని గ్రామాలు పర్యటించి తప్పకోకుండా అందరినీ పెద్దలను కలుపుకోకపోయి ఆ గ్రామాలకు ఇది కావాలా అనేది మటుకు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మేము గతంలో కొన్నే చేశాము. ఆ రోజు కొన్ని చేయడానికి కారణం ఏమంటే నిధులు లేమి, అది కాక పార్టీలో కూడా లేము. పార్టీలో లేము, ఇంకొకరు నన్ను భంగపోతే ఒకరిని అడిగితే ఒకరు బాధపడ్డాము, అవి అన్నీ జరిగినాయి. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కనీస న్యాయం చేస్తారనే నాకు నమ్మకం ఉంది. కానీ నా బాధ్యత కేవలం వారి దృష్టికి తీసుకెళ్లడం మాత్రమే, అది కూడా మీ ద్వారా మీకు తెలియజేసేట మీకు తెలిపే చేస్తాననేది అనుకుంటున్నాను. ప్రజా సంకల్ప యాత్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి పూర్తి చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి ఆ ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయించిన కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, పెద్దలకు, అభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పత్రికాముఖంగా తెలియజేయడం ఏంటంటే, కొత్తపల్లె పంచాయతీకి సంబంధించిన అనేక కాలువలు, ఉదాహరణకు కొత్తపల్లె కాలువ